దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. గ్రీటింగ్స్ ఇన్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎలా ఉన్నారు? బాగున్నారండి. యేసే నాగానం అనే కార్యక్రమం ప్రతి మంగళవారం ఇప్పటి వరకు చూస్తూ ఎంతోమంది చాలామంది ఆశింపబడుతున్నారు. యేసే నాగానం అనే టీవీ కార్యక్రమం చూస్తూ ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు, అనేక విదేశాల నుంచి కూడా కొంతమంది మేము ఆదరింపబడుతున్నాం. పాటల ద్వారా, వాక్యం ద్వారా చాలా ఆంధ్రకశ కీర్తనలు పాడడం, సీయోను గీతాలు. దేవుని కృపను బట్టి చెప్తున్నానండి మీ అందరికీ. మీ అందరి ప్రార్థన సహకారంతోనే ఈ కార్యక్రమం ముందుకెళ్తుంది. మన దేవుడు గొప్పవాడు, శక్తి కలిగిన దేవుడు, ప్రేమామయుడు, కరుణామయుడు. అలాగే ఈ కార్యక్రమం ప్రతిసారి నేను వాక్యం ఇస్తూ చాలామందిని అప్కమింగ్ సింగర్స్ను పాడిస్తున్నాను. అలాగే కొంతమంది దైవజనులు కూడా నాతో పాటు మాట్లాడిస్తున్నాను. ఈసారి యేసే నాగానం ఈ కార్యక్రమంలో మన మధ్యలో కొంతమంది దైవజనురాలు, అలాగే మన మధ్యలో ఒక్కొక్కరిని నేను పరిచయం చేస్తానండి. వారిని కొన్ని ప్రశ్నలు వేస్తూ వారిని అడుగుతాను. వారి యొక్క అనుభవాలు, సేవలో వారు ఎలా ప్రభు వాళ్ళను వాడుతున్నారు, వారి యొక్క సేవలో వారి యొక్క ఆశ ఏంటి, దేవుని యొక్క వాక్యాన్ని ఎలా ప్రకటిస్తున్నారు, ఎలా వారు పనిచేస్తూ కూడా సేవ చేస్తున్నారనేది వారు మీకు చెప్తారండి. దీనికి ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడైన మా ప్రియ పరలోక తండ్రి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇశ్రాయేల్ పరిశుద్ధ దేవ, యేసుక్రీస్తు ప్రభువా, నీకు స్తోత్రాలు. ఇప్పటికీ ఎవరైతే టీవీ సెట్స్ ముందు కూర్చొని యేసే నాగానం కార్యక్రమం చూస్తూ ఎంతోమంది వారు వారి యొక్క అవసరాల గురించి వారు ప్రార్థన చేస్తున్నారు. కొంతమంది పాటల ద్వారా ఆనందింప చేస్తున్నారు మీరు ప్రభా. అలాగే పరిశుద్ధాత్మ అన్యున సహవాసం కూడా ఎంతోమంది మేము ఎంతో ఆనందపడుతున్నామని మాకు చెప్పినప్పుడు ఈ మహిమతో నీకు చెందాలని మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతోమంది వ్యాధులతో, రోగాలతో, కష్టాలతో, శ్రమలతో, ఇబ్బందులతో, అనారోగ్యంతో ఎవరెవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచండి. చెప్పుకోలేని సమస్యలతో ఎవరైతే ఉన్నారో వారిని కూడా మీరు స్వస్థపరచండి. హాస్పిటల్స్లో మరణ పడక మీద ఎవరైతే ఉన్నారో ఇప్పుడే తండ్రి మీరు వారిని స్వస్థపరిచి బలపరిచి, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, స్వస్థత మీకు శీఘ్రం కల్పించును, నా వలన నీకు దీర్ఘాయ కలుగును, నీవు జీవించే సంవత్సరం అధికమగును అన్న వాగ్దానం నెరవేర్చండి. అలాగే ఇప్పుడు తండ్రి నాతో పాటు దైవజనరాలు వీరంతా కూడా, వీరితో పాటు నేను శ్రోతలతో మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడండి, మమ్మల్ని మీరు దాచండి. ఈ విన్నపములు నజరేడైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో వేడుకొని చూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం అండి. ఈనాటి కార్యక్రమంలో ఈ యొక్క సాయంకాలం మీరందరూ కూడా టీవీ సెట్స్ ముందు ఉన్నారు. అయితే మనకు మన కుటుంబాలో కొన్ని సమస్యలు ఉంటాయి, అలాగే కుటుంబ ప్రార్థన, అలాగే పిల్లల్ని ఎలా పెంచాలి, అలాగే యవనస్సులు ఎలా పడిపోతున్నారు, అలాగే కొంతమంది యవనస్సులు చాలా అభివృద్ధి అవుతున్నారు సాఫ్ట్వేర్ టెక్నాలజీలో, ఎడ్యుకేషన్లో ముందుకంటే. కానీ ఎంత అభివృద్ధి చెందుతున్నారో ప్రార్థన జీవితంలో, కుటుంబ ప్రార్థనలో, అలాగే సమస్యలతో కొంతమంది సతమతం అవుతున్నారు. పెళ్ళిళ్ళు చేసుకొని అంత తొందరగా విడిపోతున్నారు కొన్ని కుటుంబాలు. 3 నెలలు, 6 నెలలు, 5 నెలలోనే కొన్ని కుటుంబాలు విడిపోతున్నాయి. వీటికన్నిటి కారణం ఏంటి? ప్రొటెక్షన్. ఎక్కడ చూసినా అలజడలు, దొంగతనాలు, స్త్రీలకు ఏమాత్రం వ్యాల్యూ లేకుండా పోతుంది. ఎక్కడ చూసినా అవమానాలు, స్త్రీలను కించపరుస్తున్నారు. అలాగే ఎంతోమంది ఎన్నో విధాలుగా మరి ఎన్నో అరాచకాలు చేస్తున్నారు. వీటన్నిటి కూడా కారణం మనుషులందరూ మంచివాళ్ళండి. నేను ఎప్పుడు చెప్తుంటాను, మనుషులందరూ మంచివాళ్ళే, మన శత్రువులు కూడా మంచివాళ్ళే. వారిలో ఉన్న సాతాను ఆ పని చేస్తాడు కాబట్టి ఆ వ్యక్తి గురించి మనం ప్రార్థన చేసినప్పుడు ఆ సైతాన్ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఆ వ్యక్తులు మారిపోతారు. అందుకే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, శత్రువులను ప్రేమించండి, అందరితో మీరు సమాధానంగా ఉండండి అన్న ఈ యొక్క మాటలు నేను మీకు మరొకసారి గుర్తు చేస్తున్నాను. అదే వీరు కూడా ఇప్పుడు మాట్లాడతారు. ఒక్కొక్కరిని నేను పరిచయం చేస్తాను. మన మధ్యలో ఈరోజు మనతో పాటు మాట్లాడటానికి డాక్టర్ క్యార్లింగ్ గారు మన మధ్యలో ఉన్నారు. నమస్తే అండి. మీరు మాతో పాటు యేసే నాగానం ప్రోగ్రాంలో మీరు మాతో పాటు కొన్ని అంశాలు చర్చించడానికి రావడానికి నిజంగా మేము ఎంతో సంతోషపడుతున్నాము. అలాగే మన మధ్యలో రెండవ వ్యక్తి మన మధ్యలో ఉన్నారు, రోజాబాయ్ గారు. వీరు టీచర్గా పనిచేస్తున్నారు, కర్నూలు నుంచి వచ్చారు. అలాగే వీరు కూడా స్త్రీల మధ్యలో సేవ చేస్తున్నారు. అలాగే మన మధ్యలో కర్నూలు నుంచి వచ్చారు దైవజనరాలు జోసెఫిన్, ఆల్విన్ గారు మన మధ్యలో ఉన్నారు. వీరు కూడా అసిస్టెంట్ ఇంగ్లీష్ ప్రొఫెసర్ గారు. వీరు కూడా స్త్రీల మధ్యలో సేవ చేస్తున్నారు. డాక్టర్ క్యార్లింగ్ గారు, మీరు ఇప్పటివరకే ఎంతగానో సేవ చేస్తున్నారు, చాలా టీవీ కార్యక్రమంలో మీరు వాక్యం ఇస్తూ వస్తున్నారు, స్త్రీల మధ్యలో కూడా మీరు సేవ చేస్తున్నారు, మా మినిస్ట్రీకి కూడా మీరు వస్తూ మా స్త్రీల మధ్యలో మీరు సేవ చేస్తున్నారు, మాకెంతో సంతోషం అండి మీరు రావటం. మిమ్మల్ని కొన్ని చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతాను, శ్రోతలకు మీరు చెప్తారని మా యొక్క ఆకాంక్ష. క్యార్లింగ్ గారు, నేటి యువత చెడిపోవటానికి, పెడదారి పట్టడానికి కొన్ని కారణాలు ఉన్నాయి, అది మీరు వివరిస్తే బాగుంటుంది. నేటి యువత చాలా ఎనర్జెటిక్ చిల్డ్రన్. ఈ యువత ఏంటంటే వారి యొక్క ఎనర్జీని సరైన క్రమంలో వారు ఛానలైజ్ చేసుకోకపోవటం వల్ల పాడైతున్నారు. ఈ యువత వీరే నేషన్ బిల్డర్స్. ఒక దేశాన్ని అభివృద్ధి పదంలోకి నడిపించడానికి యువత చాలా అవసరం. కానీ అన్ఫార్చునేట్గా నేటి యువత ఎక్కువగా
ఈ కాంపిటేటివ్ రేస్లో పడిపోతూ ఉన్నారు. వారికి జీవితం పట్ల సరి అయిన అవగాహన లేదు. మెటీరియలిస్టిక్ నీడ్స్ వైపు ఎక్కువగా చూస్తున్నారు. ఏదో సాధించాలి, ఎక్కడో హైట్స్లో ఉండాలి అనేటువంటి ఈ క్రేజీ అనేది వాళ్ళ మైండ్లో ఉండటం వల్ల ఈ కాంపిటేటివ్ రేస్లో పడి పరిగెత్తుకొని పోతున్నారు. వీరికి సరి అయిన క్రమంలో వారి ఎనర్జీని సరి అయిన ప్రాపర్ ఛానలైజ్ చేసే స్థాయిలో ఈ పేరెంట్స్ ఉండగలగాలి, లేదా ఒక గైడ్ కానీ కౌన్సిలర్స్ కానీ టీచర్స్ కానీ వీరు ఉండాలి. అప్పుడు ఈ యువతని సరైన దారిలో మనం నడిపించగలుగుతూ ఉంటాం. ఈ యువత లోకాశలకు ఎక్కువగా లోనవుతున్నారు. ఎక్కువగా యువత ఏంటంటే ప్రక్క వారిని చూడటము, కాంపిటీషన్ ఫీల్ అవ్వటము వల్ల కూడా ఈ రేస్లో పడిపోవటం వల్ల వాళ్ళు స్ట్రెస్ ఎక్కువగా లోనై అనేకమైన వ్యాధులు కూడా లోనవుతున్నారు. ఈ స్ట్రెస్కు లోనైనప్పుడు సరైన స్ట్రెస్ మేనేజ్మెంట్ తెలియక వాళ్ళు ఎలా దాన్ని స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవాలి, మేనేజ్ చేయాలి అని తెలియకపోవటం వల్ల కూడా వాళ్ళు డిప్రెషన్కు లోనవుతున్నారు. ఈ డిప్రెషన్ వల్లే ఏంటంటే వారు ఇంకెప్పటికీ ఆ డిప్రెస్డ్ స్టేట్లో ఉండిపోయి ఎంతో ఉపయోగపడే అటువంటి యువతగా దేశ అభివృద్ధి కోసం పాటుపడేటువంటి ఒక గొప్ప పాత్రదారులు ఎందుకు పనికిరా అనేటువంటి వ్యక్తులుగా మారిపోతున్నారు. ఈ యువత ఈ స్ట్రెస్కి లోనైనప్పుడు ఒక్కోసారి పెడదారిలో తొక్కుతున్నారు, చెడ్డ సవహాసాలు చేయటము, అనేకమైనటువంటి బ్యాడ్ హ్యాబిట్స్కి లోనవుతున్నారు. చాలామంది నేను ఎంతోమందికి అంటే కౌన్సిలర్స్గా కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాను, వీళ్ళు ఎక్కువగా డ్రగ్ అడిక్టర్స్ అవుతున్నారు. ఈ డ్రగ్ అడిక్టెడ్ అవటం వల్ల వాళ్ళలో వాళ్ళకు సెల్ఫ్ కంట్రోల్ అనేది రావాలి. మేము ఈ డ్రగ్ అడిక్షన్ నుండి బయటపడాలి అనే ఆలోచన వాళ్ళకు స్ట్రాంగ్ ఉండాలి. లేకపోతే ఆ డ్రగ్ అడిక్టెడ్ అయ్యి ఎందుకు పనికిరాని వ్యక్తిగా ఉండిపోతుంటాడు. ఇతను ఒక సమాజానికి ఒక చీడపురుగా మారుతుంటాడు. కాబట్టి యువతను సరి అయిన దారిలో, మెయిన్లీ ఎసెన్స్ ఆఫ్ ది లైఫ్, వాళ్ళకి జీవితం ఏంటి, దీని ప్రాముఖ్యత ఏంటి, ఒక క్రైస్తవ బిడ్డగా ఎందుకు జీవించావు, ఈ భూమి మీద నీ పాత్ర ఏంటి అని ఆ యువతకు తల్లిదండ్రులు లేదా టీచర్ లేదా కౌన్సిలర్ చెప్పగలిగే స్థాయిలో ఉండాలి. అప్పుడు ఆ యువత అద్భుతమైన యువతగా, శక్తివంతమైనటువంటి యువతగా, మన దేశాన్ని అభివృద్ధి పదంలోకి నడిపే యువతగా మారుతూ ఉంటారు. బైబిల్ కూడా ఈ బ్యాడ్ హ్యాబిట్స్ విషయంలో ఎక్కడా కూడా యాక్సెప్ట్ చేయదు. అంతేకాకుండా మన యువకుల్లో ఇప్పుడు చూసినట్లయితే యువత యువకుల్లో లేజినెస్ కూడా ఎక్కువ ఉంది, హార్డ్ వర్కింగ్ తక్కువైపోతుంది. లేజినెస్ ఎక్కడా కూడా యాక్సెప్ట్ చేయబడలేదు. ఈవెన్ ప్రసంగి 10:18 చూసినట్లయితే సోమర్తనం చేత ఇంటి కప్పు దిగి పడిపోవును, చేతులు బద్ధకం చేత ఇల్లు కురియును అని, అలాగే సామెతలు 24 కూడా దేవుడు హెచ్చరిక చేశాడు. సో లేజినెస్ అనేది యాక్సెప్టబుల్ కాదు. సోమర్తనం వల్ల పంట విత్తనం వేయకుండానే పంట కోద్దామా అని చూస్తూ ఉండేటువంటి యువతులు ఇవాళ రేపు ఈ భూమి మీద ఉన్నారు. సో వీరిని సరైన మార్గంలో పెట్టవలసిన బాధ్యత మన తల్లిదండ్రులదను, టీచర్లదను, కౌన్సిలర్స్ కూడా అని అనుకుంటున్నాను. ఎక్కువగా వాక్యంలో ఉన్నవారు కుటుంబంలో వాక్యం ఉండి తల్లిదండ్రులు చర్చిస్కు రెగ్యులర్గా వెళ్తూ పిల్లలను చిన్నప్పటి నుంచి వాక్యంలో పెంచకపోవటం వల్ల కూడా యువత ఇలాంటి పెడదారి పడడానికి కూడా కారణమని మీరు అనుకుంటున్నారా? అవును బ్రదర్, ఆ పాయింట్ కూడా నేను చెప్పబోతున్నాను. ఏంటంటే ఈ నేటి యువత ఏంటంటే క్వశ్చనింగ్ ఎక్కువైపోయింది. చర్చికి ఎందుకు వెళ్ళాలి అని పేరెంట్స్ని క్వశ్చన్ చేసే స్థాయిలో ఉన్నారు. ఈ క్వశ్చనింగ్ వల్ల, చర్చికి వెళ్ళటం వల్ల నాకు ఒరిగింది ఏంటి, అదిగో ఆ వ్యక్తి చాలా భక్తిపరుడు, అమ్మా అబ్బాయి ఇగో ఎందుకు పనికిరానికి వ్యక్తిగా మారాడు అని చెప్పి క్వశ్చనింగ్ చేసే స్థాయిలో. ఇప్పుడు యువతని మనం గమనించినట్లయితే ఏ చర్చి వెళ్ళినా రేషియో ఆఫ్ ది యూత్ చాలా తక్కువగా ఉంటుంది. ముసలివారు, మధ్యస్థులు, ఓల్డ్ ఏజ్ పీపులే చనిపోతున్నారు కాబట్టి వీళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి ఐడియాస్ కూడా ఇన్ని యువతలో ఉంటుంది. ఇప్పుడు ఏం అవసరము, ఎంజాయ్ చేద్దాం లైఫ్ని అనే ఆలోచనలు కూడా ఉండటం వల్ల కూడా చెడిపోతున్నారు. అంతేకాకుండా పేరెంట్స్ ప్యాంపరింగ్ కూడా ఎక్కువైపోయింది, ఓవర్ డాటింగ్, దీనివల్ల కూడా చెడిపోతుంటారు. సో తల్లిదండ్రులు ఏంటంటే వారికి చిన్నప్పటి నుండే క్రమశిక్షణ అనేది చాలా అవసరం. డైలీ బైబిల్ రీడింగ్ వల్ల వచ్చే లాభాలు ఏంటి అని వారికి చక్కగా బోధించినట్లయితే యువత తప్పకుండా నార్మల్ స్టేట్గా ఉండటము, చక్కని దారిలో ఉండి చాలా అద్భుతమైనటువంటి కుమారుడుగా, కుమార్తెగా ఆ తల్లిదండ్రులకు దీవెనకరంగా మారుతారు. థ్యాంక్ యూ అండి క్యాలింగ్ గారు, చాలా చక్కగా నేను అనుకున్న మీరు దేవుడు మీతో మాట్లాడిచ్చాడు. ఎందుకంటే యంగ్స్టర్స్ పెడదారి పట్టడం దానికి కారణాలు. అలాగే మళ్ళీ మిమ్మల్ని అడుగుతానండి. అలాగే మన మధ్యలో కర్నూలు నుంచి ఒక సిస్టర్ వచ్చారు, రోజాబాయ్ గారు. వీరు బంజరా ట్రైబల్స్లో. నేను అడిగే ఒక చిన్న పాయింట్కు మీరు శ్రోతలకు చెప్పండి. ఈనాటి బిజీ లైఫ్లో అందరూ బిజీ, ఏం చేస్తున్నారంటే వీఆర్ వెరీ బిజీ. మేము చాలా బిజీగా ఉన్నామండి. చర్చికి వస్తారా? మేము బిజీ. ప్రార్థన చేస్తున్నారా? మేము వెరీ బిజీ అండి. వారు ఎన్నెన్నో మార్గాల్లో వెళ్తున్నారు యంగ్స్టర్స్ కూడా. కొంతమంది యంగ్స్టర్స్ ఈ రోజులు చాలా బాగున్నారు.
అంటే వారి ఫ్యామిలీ బ్రాట్ ఆఫ్ను బట్టి చాలామంది యవనస్సులు అభివృద్ధి అవుతున్నారు కూడా. ఇందాక సిస్టర్ గారు క్యాలిన్ గారు చెప్పినట్లుగా కొంతమంది యవనస్సులు పెడదారి పట్టడానికి దానికి కొన్ని కారణాలు చెప్పారు. ఇక్కడ ఏంటంటే కుటుంబ ప్రార్థన అవసరమా, దాని గురించి మీరు చెప్పండి. సో నేటి క్రైస్తవ కుటుంబాలలో కుటుంబ ప్రార్థన అనేది చాలా కొరవడింది. అసలు కుటుంబ ప్రార్థన ఆల్మోస్ట్ చాలా తక్కువైపోయిందని చెప్పాలి. ఎవరైతే వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకునే అనుభవంలో ఉంటారో వారు మాత్రమే కుటుంబ ప్రార్థనను నిర్వహించగలుగుతారు. ఎవరైతే వ్యక్తిగతంగా దేవుని దగ్గర మోకరించగలుగుతారో వారు వారి కుటుంబాలలో వారి పిల్లలను మోకరింపచేస్తారు. ప్రార్థన అనగా మనకు దేవునికి మధ్య గల గొప్ప సంబంధం. సో ఈరోజున చాలామంది క్రైస్తవ కుటుంబాలలో కుటుంబ ప్రార్థన లేకపోవడానికి చాలా కారణాలు ఉంటున్నాయి. ఫస్ట్ మొదటి కారణం చూస్తే బిజీ షెడ్యూల్. సో రెండవది ఆఫీస్ నుంచి లేట్ అవర్స్లో రావటం, స్కూల్ నుంచి లేట్ అవర్స్లో రావటం, తర్వాత అందరు వచ్చినా కూడా హెల్త్ అడ్డుగా చెప్పడం, అంటే వచ్చాం కానీ రోజంతా టైర్డ్ అయిపోయాము కాబట్టి ప్రే చేసుకోలేకపోతున్నాము అని చెప్పడం. సో అందరు కూర్చున్నాక అప్పుడే ఫోన్ కాల్ రావటం, అంటే అపవాది వేసేటటువంటి ఇవన్నీ ఎరాని చెప్పొచ్చు. తర్వాత అందరు కూర్చుంటే ఫోన్ కాల్స్ రావటం, నెక్స్ట్ అప్పుడే విజిటర్స్ రావటం, సో పిల్లలకు ఎగ్జామ్స్ అనే పేరుతో ఇవన్నీ కూడా కుటుంబ ప్రార్థనకు చాలా అడ్డంకులుగా ఆటంకాలుగా ఉంటున్నాయి. సో ఈ రోజున కుటుంబ ప్రార్థన జరగకపోవటానికి అనేకమైనటువంటి కారణాలు ఉంటున్నాయి. ఓకే, చాలా బాగా చెప్పారండి. నిజంగా కుటుంబ ప్రార్థన చాలా అవసరం. కుటుంబ ప్రార్థన అంటే బలిపీఠం లాంటిది. ఆ రోజున మందసం పెట్టి ఈ ఇజ్రాయెల్స్ అంతా కూడా ఆ కుటుంబం వెళ్ళి ప్రార్థన చేసేది. అలాగే యాజకుని దగ్గరికి వెళ్ళి వారు చేసిన పాపాన్ని బట్టి వారు ఆ సమర్పణ చేసుకున్నప్పుడు ప్రభు అంగీకరిస్తాడు. అంగీకరించినప్పుడు సర్వాంగ హోమంగా ప్రభు అంగీకరించినప్పుడు మనం చూస్తూ ఉంటాము. అలాగే ఇప్పుడు అంత కష్టం మనకు లేదు. ఎక్కడున్న వారం అక్కడ ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుతుంటే ప్రభువే మన దగ్గరికి వస్తాడు. దేనికి స్తోత్రం అండి, మంచి పాయింట్ చెప్పారు మీరు. మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను. అలాగే మన మధ్యలో కర్నూలు నుంచి జోస్ఫిన్ గారు వచ్చారు. వీరు స్త్రీల మధ్యలో సేవ చేస్తున్నారు. జోస్ఫిన్ గారు, మీరు ఇప్పటికే యేసే నాగానం కార్యక్రమంలో కూడా మాట్లాడారు స్పీకర్గా. చాలామంది శ్రోతలు మీ యొక్క వాక్యాన్ని ఎంతోమంది బలపడ్డారని మాకు ఫోన్స్ చేశారండి. స్త్రీల పాత్ర కుటుంబంలో ఎలాంటిది? బైబిల్లో మహిళలు ఎంతో గొప్ప కార్యక్రమాలు చేసినటువంటి, గొప్ప పనులు చేసినటువంటి మహిళలు బైబిల్లో కోకొల్లలు. వారిలో కొందరు మనకు మనస్ఫూర్తిగా స్ఫూర్తి ప్రదాతలు అని నేను చెప్పగలను. నేను ఒక చిన్న కవితను రాసినాను. ఇది అనేక మందికి, నాతో సహా క్రైస్తవ మహిళ లోకానికంతటికీ ఒక మేల్కొలుపుగా ఉండాలని. హవ్వా, సాతాను యుక్తిగా చేసింది నీకు మోసం. అయ్యో, సహించావా ఆత్మశక్తితో ఆ శాపం? అమ్మా, అందుకోవా ఈయన అంజలి అర్పణం. హవ్వా, సాతాను యుక్తిగా చేసింది నీకు మోసం. అయ్యో, సహించావా ఆత్మశక్తితో ఆ శాపం? అమ్మా, అందుకోవా ఈయన అంజలి అర్పణం. శారా, ఉడిగిపోయినా నీ గర్భధారణం, విశ్వసించి దాల్చావు వృద్ధాప్యంలో గర్భం, చేతులు జోడించి చేయనా వందనం. శారా, ఉడిగిపోయినా నీ గర్భధారణం, విశ్వసించి దాల్చావు వృద్ధాప్యంలో గర్భం, చేతులు జోడించి చేయనా వందనం. రిబ్కా, పుష్కలం నీకు విధేయత వినయం, వేవేల తల్లిగా సోదరుల దీవెన పొందావు, నీదెంత ధన్యం. నీమ్రోల తలవంచన నా వినమ్ర మనం. రిబ్కా, పుష్కలం నీకు విధేయత వినయం, వేవేల తల్లిగా సోదరుల దీవెన పొందావు, నీదెంత ధన్యం. నీమ్రోల తలవంచనా